రిలీజ్ అయ్యే టైంకి ఎలా ఉండేది మీ పరిస్థితి ఎలా ఉంది? కొంచెం నర్వస్ ఫీల్ అయ్యారా? నర్వసా నర్వస్ ఉన్నా నేను మీరు నమ్ము నేను నేను లేనండి సిటీలో. పారిపోయాను. పారిపోయాను లిటరల్గా పారిపోయారా? పారిపోయాను, నిజంగా పారిపోయానండి. ఎవరికి చెప్పకుండా చింజు గారికి కూడా తెలియదండి, నాగబాబు కూడా చెప్పలేదు. ఎక్కడికి గోవా వెళ్ళిపోయానండి. ఓకే. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ఇంకా రాలేదు సెల్ ఫోన్స్. సినిమా టైంకి సినిమా రిలీజ్కి వాళ్ళేవో పబ్లిసిటీ టూర్లు కూడా ఏవో ప్లాన్ చేసుకుంటారు కదా. అప్పుడు ఇంత ఈ ఛానల్స్ ఇవన్నీ లేవు కదండి. అప్పుడు అంత ఈ ప్రమోషన్స్ ఇవన్నీ ప్రింట్ మీడియా అండ్ ట్రైలర్ సినిమా ఇది థియేటర్కి ట్రైలర్ ఉండేదండి అంతే. సో దేర్ వాజ్ నో యూట్యూబ్ ఇవన్నీ లేవు కదండి. ఆడియో ఫంక్షన్ కూడా చేసామా లేదా గుర్తులేదండి నాకు. 25 ఇయర్స్ అయిపోయింది కదా. ఆడియో ఫంక్షన్ కూడా చేయలేదు అనుకుంటానండి. అవునా? ఐ డోంట్ థింక్ వీ డిడ్ ఆడియో ఫంక్షన్. రిలీజ్ చేసాం అప్పటికి ఆల్రెడీ కసెట్లు కసెట్లే కదండి ఆ రోజు. బాగా సేల్స్ అయిపోయాయి అని చెప్పారు అప్పుడు. అప్పుడు వీళ్ళే అనుకుంటాను లైరీ చేసేదా ఆదిత్య వాళ్ళు చేశారు గుర్తులేదు కానీ. బట్ రీరికార్డింగ్ చేసి ఫస్ట్ కాపీ అందరం చూసేసి అందరూ షేక్ హ్యాండ్లు ఇచ్చేసుకుని. బట్ నాకు టెన్షన్ అండి, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అ మాస్ ఫిల్మ్ అండి. చిరంజీవి గారితో చేయడం ఎక్స్పెక్ట్ చేసేది మాసే. అవును. బట్ నాకు చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే బావగారు బాగున్నారా అనే టైటిల్ కొంచెం నాట్ ఇది మరీ ఆయన చేసే సినిమాలు మాస్ సినిమాలు టైటిల్స్ లాగా లైట్గా ఉంది అన్నది ఒక చిన్న ప్రిపేర్ చేసాం ఆడియన్స్ని. బట్ భయం వేసిందండి, ఇట్ ఈస్ నాట్ యువర్ మాస్. అన్ని యాక్షన్ సీన్స్ లేవు, ఏదో రెండు మూడు సీన్లు ఉన్నాయి యాక్షన్ సీన్. నచ్చుతుందా లేదా చిన్న నర్వస్నెస్ నేను ఆయనకి తెలియకుండా నాగబాబుకి తెలియకుండా అండి. వన్ డే టూ డేస్ బిఫోర్ రిలీజ్ ముందు గోవాకి వెళ్ళిపోయాను. ఎవరికి తెలియదు అండి, నేను మా మిస్సెస్ అండి. వెళ్ళిపోదాం అక్కడ భయం వేస్తుందంటే నవ్వింది, తెగ నవ్వింది. వి వెంట్ ఆఫ్ అండి. సరదాగా అసలు మీరు నమ్మరండి, ఫస్ట్ డే 4:30 or 5 నా రూమ్లో ఫోన్ మోగిందండి. నాకెవరు ఫోన్ చేస్తున్నారని ఫోన్ తీశాను హోటల్ రూమ్కి. హోటల్ రూమ్కి చిరంజీవి గారి వాయిస్, ఏంటా ఎక్కడున్నావు? నేను షాక్ అండి. నేను సార్ మీకు ఎలా, ఎవరికి తెలియదండి ఏ హోటల్లో ఉన్నానో తెలియదు కదా. ఆయన పట్టుకున్నారండి, ఎలా పట్టుకున్నారో ఎలా ఎంక్వైరీ మేనేజర్ని అడిగారో లేకపోతే ట్రావెల్ వాళ్ళని అడిగారో ఎవరినో అడిగారు. అండ్ దే ఫౌండ్ అవుట్ అండి ది రీచ్. చూడండి అసలు 4:30 ఫోన్ చేసి అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు గోవాలో, అసలు ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు, ఎప్పుడు వెళ్ళా నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు. సార్ 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 అని ఆయన చెప్పారు, నువ్వు ఇమ్మీడియట్గా రా, సినిమా పెద్ద హిట్ అయ్యా అని. ఆయన ఫస్ట్ నాగబాబు కూడా కాదండి, చిరంజీవి గారి ఫోన్ చేసి నేను అన్నాను సార్ నేను రాలేను సార్, నేను మండే వరకు వెయిట్ చేస్తాను. మండే ఈవినింగ్ మళ్ళీ మీరు ఫోన్ చేస్తే నేను మండే ఈవినింగ్ బయలుదేరి ఇమీడియట్గా వస్తానండి. మండే ఈవినింగ్ ఫోన్ చేశారండి. ఓకే. మండే ఆల్సో స్ట్రాంగ్ మ్యాన్ యూ కమ్ అన్నారు ఆయన. ఓకే. సో ఆ రోజు రెండు సార్లు ఫోన్ చేయించారు చిరంజీవి గారి చేత. ఎవరికి ఈలోగా ఆ నంబర్ చిరంజీవి గారు తెలిసిపోయింది కాబట్టి ఈలోగా అసలు నాగబాబు అసిస్టెంట్స్ వీళ్ళందరూ ఫోన్ల మీద ఫోన్లు. ఓకే. నాకెందుకో అసలు చిన్న స్టిల్ టెన్షన్, నమ్మకం లేదండి నాకెందుకో అంటే చిన్న డిస్బిలీఫ్. అయ్యి హిట్ అంటున్నారు హిట్ అంటున్నారు, నిజంగానే మండే వరకు వెయిట్ చేద్దాం అంటే. ఎందుకంటే యూజువలీ అదే కదండి బెరామీటర్, మండే స్టిల్ టెస్ట్ డే, అదే లిట్మస్ టెస్ట్. మండే కూడా మార్నింగ్ షోస్ మ్యాట్ని రెండు హౌస్ఫుల్స్ ఎక్కడ అసలు తగలేదు అనేసరికి. సో మళ్ళీ సేమ్ 4:30 ఫోన్ కాల్, మ్యాట్నీస్ కూడా అన్ని షోస్ ఫుల్ ఆల్ ఓవర్ అన్నారు ఏపీఎన్. అప్పుడు ఇమీడియట్గా చెక్అవుట్ అయ్యి ఫస్ట్ ఫ్లైట్ ఎక్కి ఈవినింగ్ వచ్చేసానండి. ఓకే. నాకు తెలిసి మండే నైట్ షోకి సుదర్శన్లో చూశాను. థియేటర్లో చూసాను. ఆ థియేటర్లో చూశానండి. అది అసలు ఇట్ వాజ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎవరితో కలిసి చూసారు అప్పుడు? టీంతోనే వెళ్ళాను, టీంతోనే వెళ్ళాను. గుడ్ ఫన్ అండి, గుడ్ ఎక్స్పీరియన్స్. చిరంజీవి గారి నుంచి కానీ నాగబాబు గారి నుంచి కానీ వచ్చిన తర్వాత ఎలా ఉంది మీ తర్వాత? న్యాచురలీ కదండి ఇంటికి వెళ్ళడం, ఆఫీస్ అది గిఫ్ట్ గిఫ్ట్ హిట్ అయింది కదండి, దానికంటే బిగర్ గిఫ్ట్ చిరంజీవి గారు అంటే ఓన్ బ్యానర్ కదండి అంజనా ప్రొడక్షన్స్. సో దాట్ ఇట్ సెల్ఫ్ ఫర్ మీ వాజ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్.
ఇది చిరంజీవి గారిని డైరెక్ట్ చేయమనడం, సెకండ్ సినిమాకి ఆ ఛాన్స్ రావడం, మీకే దానికంటే బిగర్ గిఫ్ట్ ఏ డైరెక్టర్ చెప్పండి. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు ట్రై చేయలేదు కూడా? నేను ట్రై చేయలేదు కూడా అండి. నేను అసలు అనుకోలేదండి అసలు చిరంజీవి గారితో. ఇట్ వాజ్ జస్ట్ షూర్ లక్ అంతే. నాకు తెలిసి ఒక చిన్న మై సస్పెషన్ ఏంటంటే అండి, అది ప్రేమించుకుందారా షూటింగ్ క్లైమాక్స్ ఫైట్ షూటింగ్కి దత్తు వాజ్ మై సెకండ్ కెమెరామెన్ దత్ అండి. ఓకే, బావగారు బాగున్నారు. ఈ వాజ్ మై సెకండ్ యూనిట్ కెమెరా అండి. ఆయన దత్తు, దత్తు ఆ సినిమాకి రవి రవీంద్ర బాబు దత్తుతో మీరు శంకర్ దాదా ఎంబీబీఎస్ చేశారు కదా. సో నాకు మై బిలీఫ్ ఇస్ దట్ దత్తు వెళ్ళి చిరంజీవి గారికో నాగబాబుకి వెళ్ళి చెప్పుంటాడండి, జయంత్ వర్కింగ్ ఇది నచ్చిందియో ఏదో వరకు బాగా తీస్తున్నాడనో ఏదో సంథింగ్. ఇంతవరకు దత్ నాకు ఇంతవరకు ఏది చెప్పలేదండి. బట్ ఐ థింక్ మై బిలీఫ్ ఇస్ దట్ దత్ వెంట అండ్ రికమెండెడ్ మై నేమ్ టు చిరంజీవి గారు. దట్ ఈస్ వాట్ ఐ థింక్ అండి. నేను ఎప్పుడు దత్తుని అడగలేదు, దత్ కూడా చెప్పలేదు నాకు. బట్ దిస్ కూడా చెప్పలేదు, ఎందుకండి అడిగి తర్వాత నేను చెప్పలేదు అన్నాడు అనుకోండి, అనుకుంటాం.